సారీ అండి, ట్రాఫిక్ జామ్ అయింది. పర్లేదండి. అది తీసుకుంటారా? నేను బ్రేక్ఫాస్ట్ చేస్తానండి. కోక్. కోక్. పారా టు కోక్స్. మీరేదో మాట్లాడాలన్నారా? తీసుకోండి. మీరు తీసుకోండి. చెప్పండి. వాలంటైన్స్ డే కదా, నేను కార్డ్ డిజైన్ చేశాను, చాలా ఫీల్ చేశానండి. అది మీకు చూపించి మీ ఒపీనియన్ తీసుకుందామని వచ్చాను. మీరు చాలా సెన్సిటివ్ అనుకుంటా, అందుకే మీకు ఇంత మంచి ఐడియాస్ వస్తున్నాయి. నా పర్సనల్ ఫీలింగ్స్ని, ఒంటరితనాన్ని ఈ కార్డులో ఎక్స్ప్రెస్ చేశాను. నాకు సంబంధించిన వరకు నాకు తెలిసిన ఏకైక వ్యక్తి మా అమ్మ, చిన్నప్పుడే పోయింది. ఆ తర్వాత చే డ్రాయింగ్స్, హోర్డింగ్స్ వేస్తూ ఒక విజువలైజర్గా గుర్తింపు వచ్చింది. ఫ్రెండ్స్ పెరిగారు, కానీ మా అమ్మ పోవడంతో వచ్చిన ఒంటరితనం మాత్రం ఇంకా పోలేదు. మీ అమ్మగారు లేకపోయినా ఆవిడ బ్లెస్సింగ్స్ వల్లే మీరు ఇంత పైకి వచ్చారు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి. మా అమ్మ పోయి చాలా సంవత్సరాలైనా ఎప్పుడప్పుడు పోయినట్టు అనిపిస్తుంది. చాలా మందిలో మా పుల్లలు కనిపిస్తాయి, అమ్మ అని పిలవాలనిపిస్తుంది. మీ బాధని అర్థం చేసుకోగలను, ఎందుకంటే నాకు అమ్మ లేదు. కూల్ రవి, మీరేం బాధపడకండి, నా కాలేజ్కి టైం అవుతుంది. కార్డ్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. వస్తాను. ఓకే, బాయ్. ఏమైందిరా నీకు? ఇంతకుముందు ప్రొఫెషన్ గురించి చెప్తే వేరే దేని గురించి ఆలోచించేవాడు కాదు. అలాంటిది ప్రొఫెషన్ పక్కన పెట్టి వేరే దేని గురించి ఆలోచిస్తున్నా? నిజమేరా, దీనివల్ల ప్రొఫెషనల్గా కొంత నష్టపోవచ్చు, కానీ పర్సనల్గా చాలా హ్యాపీగా ఉంది. చిన్నప్పుడు ఏదో మిస్ అయింది, అదే దొరికిన ఫీలింగు. శశి గురించా? ఎగ్జాక్ట్లీ. ఒక అమ్మాయి ఇంపాక్ట్ ఇంతగా ఉంటుందని ఇప్పుడు అనుకోలేదురా. ఆ ఫీలింగ్ రియల్, ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ రా. ఈ విషయం అమ్మాయితో చెప్పావా? లేదురా, రేపే వాలంటైన్స్ డే, ఈ విషయం రేపు అమ్మాయికి చెప్పబోతున్నా. ఓకేరా, ఆల్ ద బెస్ట్. పెద్ద దొర అమ్మాయి గారిని ఊరికి పంపొద్దని చెప్పిండు దొర. అదేంటి చిన్న, ఇప్పటికే చాలా క్లాసులు మిస్ అయ్యాను, నాన్న ఎందుకు ఇలా చెప్పారు? అన్న చెప్పింది చేయటం తప్పితే ఎప్పుడు ఎందుకు ఏంటి అని అడగలేదు. ఏదో కారణం ఉండే ఉంటుంది. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. రే, సామాన్ లోపల పెట్టండి. హాయ్, కంగ్రాట్స్ రవి, నీ పెయింటింగ్కి అవార్డు వచ్చింది. అదేమిట్రా, ఇంత గుడ్ న్యూస్ చెప్తే అలా డల్గా ఉన్నావు? తను నిన్నే వస్తానంది, ఇంకా రాలేదు. ఏదో పనుండి లేట్ అయి ఉంటుందిరా, కనీసం ఫోన్ అయినా చేయాలిగా. ఏదో గుడ్ న్యూస్ విన్నాను, మళ్ళీ పార్టీ చేసుకోవాలి, అవడం జరిగే ఎవరండి? నాకు మూడు లేదు. మూడు లేదంటాడేంటి? నీకుందా? ఉంది. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? రవి మాత్రం నీకోసం చాలా ట్రై చేశాడు. అవునా? నీతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలంట. నాతోనా? అవును. ఏమైంది? ఒక్క నిమిషం. హలో. హలో. ఎస్, తను ఇప్పుడే వచ్చింది. రవి. హలో. ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చానండి. నీతో అర్జెంట్గా మాట్లాడాలి, కాలేజ్ బ్యాట్ వెయిట్ చేయి, ఐమ్ జస్ట్ కమింగ్. హలో. హలో. నీతో మాట్లాడాలి ఇప్పుడు. బ్యాగ్ చెప్తాను ముందు. అది కాదండి. ఎక్కువ నేనేనుకోవాలి, ఎంత ఫీల్ అని తెలుసా?
నేను వేసిన పెయింటింగ్ అమౌంట్ వచ్చింది తెలుసా? అవి కూడా నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. నువ్వు లేకపోవడం వల్ల మనిషి హ్యాపీగా బతకడానికి చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి, కానీ నేను బతకడానికి నువ్వు చాలా ఇంపార్టెంట్ అని ఈ 10 రోజుల్లో నాకు అర్థమైంది. ఎందుకో తెలుసా? ఐ లవ్ యూ. ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఇంతకు నేనే మాట్లాడుతున్నాను, నువ్వే మాట్లాడలేదు. ఏ మాట్లాడవా? ఐఎమ్ సారీ అండి. సారీ దేనికి? మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేసినట్టున్నాను. నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయిందండి. మా ఊర్లో నేను ఇన్ని రోజులు ఉండిపోవడానికి కారణం కూడా ఇదే. నాకు మా బావతో ఎంగేజ్మెంట్ అయిపోయింది. నా ఎంగేజ్మెంట్ రోజులు నువ్వు లేకుండా ఉండడానికి చాలా కష్టపడ్డాను. అలాంటిది నువ్వు అసలు లేకుండా హాల్ ఇంపాసిబుల్ శశి, నా వల్ల కాదు. నా గురించి నువ్వే ఫీల్ అయ్యో నాకు తెలియదు, నేను మాత్రం ఇంత జీవితాన్ని ఊహించుకున్నాను. నేను దాని నుంచి బయటకు రాలేను. హాయ్ హాయ్ జస్ట్ కాంట్ కమ్అట్ ఆఫ్ ఇట్. నేను అర్థం చేసుకోగలను, కానీ నా పరిస్థితి కొంచెం ఆలోచించి చూడండి. నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్? సిన్సియర్గా ఒక విషయం అడుగుతాను చెప్తావు శశి, నువ్వు మీ బావని ప్రేమిస్తున్నావా? దెన్ మీ బావ లేకుండా ఉండగలవు, అలాగే మీ బావ కూడా నువ్వు లేకుండా ఉండగలడేమో, కానీ నేను మాత్రం నువ్వు లేకుండా బ్రతకలేను శశి. ఇట్స్ ఫ్యాక్ట్, ట్రై టు అండర్స్టాండ్. ఈ టైంలో మీకు అలానే అనిపిస్తుందండి, కొన్ని రోజులకి అన్ని మర్చిపోతారు. డోంట్ ట్రై టు కన్సోల్ మీ, నేను మర్చిపోలేని విషయం నాకు బాగా తెలుసు. మీరు అనుకుంటే మీ వల్ల అవుతుంది, ఆ నమ్మకం నాకుంది. నా వల్ల కాదు, నా వల్ల కాదు. అంకుల్, ఎప్పుడు రమ్మేనా తొక్కలోది బ్రాండ్ మార్చరా? బాగాలేదా? బాగాలేకపోతే ఏం తాగుతారా? వదిలేయా పొగడగా మారేవై. క్యూట్ అంకుల్, వెరీ క్యూట్. ఏంట్రా అలా ఉన్నావు రవి? ఏమైందిరా? అక్కడ పోయిరా అంకుల్. ఇప్పుడు మళ్ళా పోయమని చెప్తాను కదా. ఏం జరిగిందిరా? చెప్పలేను రా, పోయండి. హలో. నువ్వు చెప్పిన నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి. అంత బాధపడేదానివి, మరి నా వైపు నుంచి ఎందుకు ఆలోచించావు? మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ ఎంగేజ్డ్ అండి. ఆ విషయం తట్టుకోలేకపోతున్నాను తెలుసా? వదిలే, వదిలే. ప్లీజ్ రవి, నా గురించి మీ కెరీర్ పాడు చేసుకోకండి. లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోయింది, కెరీర్ అంత. రవి నా మాట వినండి, మీ అమ్మగారు చనిపోయినప్పుడు మీరు తట్టుకొని లైఫ్లో పైకి వచ్చారు. ఆఫ్టర్ ఆల్ నేనంత, నన్ను ఈజీగా మర్చిపోగలుగుతారు. ప్లీజ్ రవి. ఒకసారి తట్టుకున్నాను, మళ్ళీ తట్టుకోగలనని నమ్మకం నాకు లేదు. అయ్యో మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. వై డోంట్ యూ ట్రై టు అండర్స్టాండ్ శశి? ఏమిటి అర్ధరాత్రి పూట ఫోన్లో పెట్టాయి? అది కాదు మేడం. హలో హలో శశి, మాట్లాడుతుంటే రే రవి,
ఏంట్రా వీడు? నీకేంటి, సపరేట్గా చెప్పాలా? పాడే, కొద్దిగా భయం లేకుండా పోతుంది వాడనంటే. లైట్లు ఆఫ్ చేయండి. రవి, ఏంటిది? రవి, శశక్రా, ఐ వాంట్ టు టాక్ టు హర్. నువ్వు ఇలా బిహేవ్ చేస్తే తను ఎంత ఫీల్ అవుతుందో తెలుసా? నేను అంతకంటే ఫీల్ అవుతున్నాను తెలుసా? ఫోన్ మాట్లాడుతుంటే కట్ చేస్తుందా? ముందు పిలు శశక్రా, పిలు. నేను ఫోన్ మాట్లాడుతుంటే ఎందుకు కట్ చేసావు? ఎందుకు కట్ చేసావు చెప్పు. నేను కావాలని కట్ చేయలేదండి. మేడం వచ్చారు, నేను లోపలికి వెళ్ళి పోలీసులు వచ్చారు. మీరు వెళ్ళిపోండి, ప్లీజ్ వెళ్ళిపోండి. నేను నీతో మాట్లాడాలి శశి, నేను నీతో మాట్లాడాలి. థ్యాంక్ యూ సార్. రై రా.